తెలుగు తెలుగు సాహిత్య నందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశం కిరాతార్జునీయం అనే సంస్కృత రచన చేసినటువంటి భారవి కవి సాహిత్య విశేషాలను ఈ వీడియోలో చూద్దాం సంస్కృత సాహిత్య చరిత్రకు సంబంధించి భారవి యొక్క కాలాన్ని కవి భారవి యొక్క కాలాన్ని వారు రాసినటువంటి కిరాతార్జునీయం యొక్క ఇతివృత్తాన్ని అట్లాగే ఆ ఇతివృత్తంలో ఎలాంటి వర్ణనలు ఉన్నాయి భారవి ఎక్కువగా ఏ అలంకారాన్ని వాడాడు భారవి అర్ధగౌరవం ఎలా ఉన్నది ఇంకా ఇతర విశేషాలు ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా వచ్చేసి దీంట్లో కిరాతార్జునేయం ఇతివృత్తం ఏంటి అనేది తెలుసుకుంటారు అట్లాగే భారవి కవిత్వం అనేది ఏ పాకంతో నడిచింది అని ఎప్పుడు తరచు అడుగుతారు భారవి కవిత్వం ఏ పాకంతో నడిచింది అని మీకు చూడండి దాంట్లో మీకు సాహిత్య విమర్శకు సంబంధించి పాకం అని కదలిపాకం అని నారికేల పాకము అని చెప్పేసి మూడు రకాలుగా ఉంటుంది భారవి కవిత్వం ఏ పాకంతో నడిచింది దాని గురించి తెలుసుకుందాం భారతి కవిత్వం భారవి కవిత్వం దేనికి ప్రసిద్ధి అనేది అట్లాగే ఆనందాంత కావ్యము అని చెప్పేసి ఏ కావ్యానికి పేరు అంటే చాలా కావ్యాలు ఉన్నాయి స్త్రీతోనంతమయ్యే కావ్యం అట్లాగే ఆనందమా అనే పేరుతో అంతమయ్యే కావ్యం మరి భారవి కవిత్వం ఏ పదంతో అంతమవుతుంది ఇది కూడా తెలుసుకుందాం ఇంకా కిరాతార్జినేయానికి చాలామంది వచ్చేసి వ్యాఖ్యానాలు రాశారు కదా భారవి కాలంలోనే వచ్చేసి ఒకతను కూడా వ్యాఖ్యానం రాయడం జరిగింది ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి సమగ్రమైనటువంటి సాహిత్య చరిత్రను తెలుసుకోవచ్చు ధన్యవాదాలు ఇక వివరాల్లోకి వెళ్దాం మొట్టమొదటగా భారవి కవి ఏ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది భారవి ఏ శతాబ్దానికి చెందినవాడు అనేది చూద్దాం మాగుడు అని చెప్పేసి ఒకతనున్నాడు అతడు శిశుపాల అని చెప్పేసి రచన చేయడం జరిగింది అది ఏడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఏడవ శతాబ్దానికి చెందినటువంటి మాగుడు శిశుపాల రాసు శిశుపాల కూడా కిరాతార్జునేయం అనే అంశం కథ ఉంటుంది ఆ కథ అంతా కూడా భారవి రచించినటువంటి కిరాతార్జినేయాన్ని అనుసరించి రాశాడు అంటే దీన్ని బట్టి వచ్చేసి మాగుడు కంటే ముందుగాలనే భారవి ఉన్నాడు అని చెప్పేసి అంటే ఏడవ శతాబ్దం కంటే ముందుగాలనే భారవి కవి ఉన్నాడు అని చెప్పేసి తెలుస్తుంది ఆ తర్వాత రెండవ పులకేశి అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు అతను ఆరు వందల ముప్పై నాలుగులో వచ్చేసి ఒక శాసనం వేశాడు అది అయినవోలు శాసనము అని చెప్పేసి ఆ శాసనంలో వచ్చేసి కాళిదాసుతో పాటు భారవి ప్రసక్తి కూడా ఉన్నది చూడండి ఇక్కడ మీకు ఇది ఇంపార్టెంట్ అయినది రెండవ పులకేశి వేషించినటువంటి శాసనం ఏది అని అడుగుతారు అయినవోలు శాసనం దాంట్లో కాళిదాసు అట్లాగే భారవి ఇద్దర్ను కూడా పొగుడుకుంటూ ఉండడం అనేది జరిగింది అంటే ఆరు వందల ముప్పై నాలుగు ఆ సమయానికే భారవి ఉన్నాడు అని చెప్పేసి తెలుస్తుంది అంటే ఆరు వందల ముప్పై నాలుగు కంటే ముందుగానే భారవి కవి ఉన్నాడు జీవించి ఉన్నాడు అంటే భారవి ఏడవ శతాబ్దానికి చెందినవాడుగా మనకు తెలుస్తుంది ఇంకా వచ్చేసి ఇతరు యువరాస్థానంలో కవిగా ఉండేవాడు అనుకుంటే అవంత సుందరి కథ అని చెప్పేసి ఒక కథ ఉన్నది ఆ కథానుసారం ప్రకారం భారవి విష్ణువర్ధనుడి ఆస్థాన కవిగా తెలుస్తున్నది విష్ణువర్ధన్ ఆస్థాన కవి భారవి ఆస్థాన కవి అని అడుగుతారు కుబ్జా విష్ణువర్ధనుడు ఆస్థాన కవి ఇక ఆ తర్వాత అవంతి సుందరి కథానుసారమే ఆ కథలోనే వచ్చేసి భారవి అనే అతడు దండికి ప్రపితామహుడు అని చెప్పేసి చెప్పింది అంటే ప్రప్పితామహుడు అంటే మనవడు అని చెప్పేసి మనవడు అని చెప్పేసి పితామహుడు అంటే తాత ప్రపితామహుడు అంటే మనవడు అని చెప్పేసి అర్థం అవంతి సుందర కథలో భాగంగా భారవి దండికి వచ్చేసి భారవి భారవి తాత అవుతాడు దండి మనవడు అయి కావడం అనేది జరుగుతుంది అంటే దండి దా దండి అట్లాగే బాణుడు దాదాపు సమకాలికులు కాబట్టి అంటే ఏడవ శతాబ్దానికి పూర్వార్ధమే అంటే ఆరో శతాబ్దంలోనే వీరు ఉండవచ్చు అని చెప్పేసి అంటున్నారు భారవి యొక్క శతాబ్దం ఏది అంటే ఆరో శతాబ్దం పూర్వార్థం అంటే చివరిలో ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా వామనుడు అనే ఒక కవి ఉన్నాడు ఆ కవి వచ్చేసి తన కావ్యాలంకార సూత్రవృత్తిలో భారవి శ్లోకాన్ని ఉద్ధరించాడు భారవి శ్లోకాన్ని కూడా ప్రస్తావించాడు ఇక్కడ ఇంపార్టెంట్ అయింది చూడండి కావ్యాలంకార సూత్రవృత్తి అని చెప్పేసి రచన ఎవరు చేశారు అని అడుగుతారు కావ్యాలంకార సూత్రవృత్తి అనేది వామనుడు కావ్యాలంకారము ఎవరు వామహుడు అని చెప్పేసి చేశాడు కావ్యాలంకార సూత్రవృత్తి వచ్చేసి వామనుడు చేయడం జరిగింది ఆ రచనలో వచ్చేసి భారవి శ్లోకాన్ని ప్రస్తావించడం జరిగింది ఇక్కడ వామనుడు చే కాలం ఏది అంటే ఏడవ శతాబ్దం అంటే ఈ లెక్క ప్రకారం చూసినా కానీ ఆయన ఆ ఏడవ శతాబ్దం కంటే ముందుగాలో ఉండొచ్చు అంటే ఆరో శతాబ్దము అని చెప్పేసి మనకు తెలిసిపోవడం అనేది జరుగుతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు అవంతి అవంతి సుందరి కథ అని ఉన్నది కదా దాని ప్రకారం వచ్చేసి భారవి దండికి వచ్చేసి ప్రపితామహుడు అని అట్లాగే ఈ కథానుసారమే వచ్చేసి కుబ్జా విష్ణువర్ధని ఆస్థాన కవి అని చెప్పేసి తెలిసింది ఇంకా వచ్చేసి ఈ కథానుసారమే భారవి అసలు పేరు ఏంటి అంటే దామోదరుడు అని ఏం పేరు దామోదరుడు ఇది ఇంపార్టెంట్ చూడండి భారవి అసలు పేరు ఏం పేరు అని అడుగుతారు దామోదరుడు ఇంకా వచ్చేసి పల్లవరాజులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది పల్లవరాజు సింహ విష్ణువు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు ఆ సింహ విష్ణువు ఆస్థానంలో కూడా చాలా కాలం ఉన్నాడు అని చెప్పేసి అంటారు అంటే కొబ్జా విష్ణువర్ధన్డేతో పాటుగా పల్లవరాజు సింహ విష్ణువు ఆస్థానంలో కూడా ఉన్నారు ఇద్దరు విష్ణులే చూడండి సింహ విష్ణువు సింహ విష్ణువు ఆయన చాళుక్య కుబ్జా విష్ణువర్ధనుడు ఇక ఆ తర్వాత భారవికి చాలామంది పుత్రులు ఉన్నారట ఆ పుత్రులలో వచ్చేసి కొడుకుల్లో మనోరథుడు అని చెప్పేసి ఒక కుమారుడు ఉన్నాడు ఆ మనోరథుడు యొక్క నాలుగవ కుమారుడే వీరదత్తుడు అని చెప్పేసి ఆ వీరదత్తుడు యొక్క కుమారుడే దండి అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రపితామహుడు అంటే మనవడు ముని మనవడు అని చెప్పేసి ఇక్కడ భారవి యొక్క కొడుకు మనోరముడు ఆ మనోరముడు యొక్క కొడుకు వీరదత్తుడు ఆ వీరదత్తుడు యొక్క కొడు కుమారుడే దండి అని చెప్పేసి చెప్తుంది అయితే కొన్ని ఆధార ప్రకారం వచ్చేసి దామోదరుడు అట్లాగే భారవి ఇద్దరు వేర్వేరు అని చెప్పేసి అంటున్నారు మొత్తానికి ఏది ఏమైనా కానీ దండి అనే అతను బారవికి ప్రప్పితామహుడు అని చెప్పేసి మాత్రం తెలుస్తున్నది సరే కుబ్జా విష్ణువర్ధనుడికి ఆస్థాన కవి అని చెప్పేసి అనుకున్నాం కదా ఇక కుబ్ కుబ్జా విష్ణువర్ధనుడు ఏ కాలంలో పరిపాలించాడంటే ఆరు వందల పదిహేను ఆ ప్రాంతంలో ప పరిపాలించాడు కాబట్టి ఇతను కూడా ఆరు వందల పదిహేను ఆ కాలంలో ఉండొచ్చు భారవి అని చెప్పేసి అంటున్నాడు మొత్తానికి ఏది ఏమైనా కానీ విష్ణువర్ధన్ ఆస్థాన కవిలో ఉన్నా కానీ ఇతను ఆంధ్రదేశవాసిగా మనం చెప్పవచ్చు అంటే మన తెలంగాణ తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తున్నాడు ఇక భారవి వచ్చేసి ఏం రచన చేశాడు కిరాతార్జనేయం ఈ కిరాతార్జినేయంలో మీకు ప్రధానంగా ప్రధానమైన కథ ఏంటిది అంటే అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సుకొని వెళ్ళినప్పుడు అక్కడ అర్జున్ని ప్రసా అని చెప్పేసి శివుడు మల్ల రూపంలో వచ్చి యో రావడం అనేది జరుగుతుంది కిరాతకుడి రూపంలో కిరాతకుడు అంటే మీకు అడవులలో వచ్చేసి జంతువులను వేటేవాడు వేటాడేవాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కిరాతకుడు రూపంలో మల్ల రూపంలో వచ్చేసి అర్జునిని పరీక్షించి అతని బల సామర్థ్యాలు పరీక్షించి ఆశ్రమం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కథ అనేది ఆంధ్రదేశంలో బాగా ప్రచురితమైంది మహాభారతంలో ఈ కూడా ఉంది ఇక శివుడి విషయానికి వస్తే మల్ల రూపంలో శివుణ్ణి కోయలు ఆరాధించడం అనేది జరుగుతుంది ఇప్పటికి కూడా విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం పైన అర్జునుడు తపస్సు చేశాడు అని చెప్పేసి అంటూ అని చాలామంది అంటారు పూర్వం కూడా అక్కడ అదే ప్రాంతంలో వచ్చేసి మల్లేశ్వరాలయము అని చెప్పేసి గొప్ప క్షేత్రం కూడా ఉందట బహుశా వచ్చేసి శ్రీశైలంలో వెళ్ళిన శివుడే ఈ మల్లేశ్వ మల్లికార్జునుడు మల్లేశ్వరుడు కావచ్చు అంటున్నారు మొత్తానికి మల్లాని శబ్దం అనేది మల్లుడుగా వచ్చాడు కదా మల్లాని శబ్దం ఆ తర్వాత మల్లికగా రూపాంతరం చెంది చాలామంది పేర్లు పెట్టుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఈ ప్రసిద్ధమైనటువంటి కిరాతార్జినేయం అనే కథను మహాభారతం నుంచి గ్రహించడం అనేది జరిగింది ఇక్కడ కిరాతార్జినేయానికి మూలమైనటువంటి గ్రంథం ఏది అని అడుగుతారు మహాభారతం ఇది ఇక కిరాతార్జినేయంలో ఉండేటువంటి ఇతివృత్తం ఏంటి కథ ఏంటి అది కూడా తెలుసుకుందాం మహాభారతం విషయంలో పాండవులు కౌరవులు ఇద్దరు కూడా సభాపర్వంలో ఆడడం అనేది జరుగుతుంది ఆడిన తర్వాత ఆ మాయా జూదంలో వచ్చేసి యుధిష్ఠురుడు అంటే ధర్మరాజు వచ్చేసి ఓడిపోవడం జరుగుతుంది పదమూడేండ్లు అజ్ఞా అరణ్యవాసం పదమూడేండ్లు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసము అని చెప్పేసి ఒప్పందంతో పదమూడేండ్లు అరణ్యవాసం ఉండడానికి అని చెప్పేసి సోదరులతోని తన భార్యతోని వచ్చేసి ద్వైతవనంలో ఉండడం అనేది జరుగుతుంది ధర్మరాజు ఆ తర్వాత దుర్యోధని పరిపాలన గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఒక గుప్తరుని కూడా పంపిస్తాడు అతడు తిరిగి వచ్చేసి దుర్యోధనుడు పరి రాజ్య పరిపాలనలో ఎలాంటి అవస్థలున్నారు అవస్థలు పడుతున్నారు ప్రజలు అనేది ఇదంతా కూడా వివరిస్తారు ఇదంతా కూడా ప్రథమ సర్గలు ఇదంతా కూడా విన్నటువంటి పక్కన ఉన్నటువంటి భీముడు ద్రౌపది వీళ్ళంతా కూడా వచ్చేసి మనం ఇక లాభం లేదు ఆ దుర్యోధనుడు చేసేటువంటి ఆ పరిపాలన బాగాలేదు మనం రాజులం కాబట్టి అతని మీద యుద్ధం ప్రకటిద్దామని చెప్పేసి ఉత్తేజపరుస్తారు కానీ యుధిష్ఠురుడు మాత్రం వచ్చేసి ప్రతిజ్ఞాపాలనకు మాత్రమే ఉండి యుధిష్ఠుడు అనేది ధర్మరాజు మరొక పేరు దుర్యోధనుడితో యుద్ధం నిరాకరించి ఒప్పందం ప్రకారం పదమూడేళ్ళు అరణ్యవాసం చేస్తాను ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తాను అంటారు ఇలా చర్చ జరుగుతుంటే అక్కడికి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుడు అక్కడికి వచ్చి అర్జునుని గురించి వచ్చేసి నీకు పాండవ్ కౌరవుల్లో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నవారు ఉన్నారు ప్రముఖంగా వచ్చేసి కర్ణుడు ఉన్నాడు అతన్ని ఓడించడం సూర్యపుత్రుడు అతడు అతన్ని ఓడించడం సామాన్యమైనటువంటి విషయం కాదు అతన్ని ఓడించాలంటే శివుని ప్ర ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది శివుని దగ్గర పాశుపతాశ్రమం అని చెప్పేసి ఉంటుంది దాన్ని కావాలంటే శివుని కోసం తపస్సు చేయాలి అని చెప్పేసి చెప్పేసరికి తపస్సు చేయమని సలహా ఇచ్చినప్పుడు అర్జునుడు వచ్చేసి బెజవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం ఇంద్రకీల పర్వతం మీద ఇంద్రుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం అనేది జరుగుతుంది ఆ తపస్సు చేసినప్పుడు అంటే ఇక్కడ చూడండి వేదవ్యాసుడు వచ్చి శివుని గురించి చెప్పలేదు మొట్టమొదటగా వచ్చేసి ఇంద్రునికి తపస్సు చేయమని చెప్పాడు అలా ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుని కోసం తపస్సు చేసినటువంటి అర్జునుడు పరీక్షించడానికని దేవతా స్త్రీలు ఊర్వశి రంభా ఊరశి వీళ్ళంతా కూడా వచ్చేసి తపోభంగం చేయడానికి ప్రయత్నించి విఫలం కావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ సహజంగా కవి కాబట్టి స్త్రీల జలకేలీ వర్ణంలో వన విహ విహారాలు ఇవన్నీ కూడా వర్ణించాడు ఆ తర్వాత ఇంద్రుడే స్వయంగా వచ్చేసి తన పుత్రుడైనటువంటి అర్జునుడికి నువ్వు స్థిర చిత్తంతో శివుని గురించి తపస్సు చేయి అని ఆదేశిస్తాడు ఇంకా స్థిర చిత్తుడై శివుని కోసం తపస్సు చేస్తాడు ఇదంతా కూడా చూసినటువంటి శివుడు కిరాతకుడు వేషంలో వచ్చేసి ఒక మాయా సూకరాన్ని సూకరము అంటే పంది మాయా కల్పించి మాయా సూకరం అతని ముందు అర్జునుడి ముందు పోయేటట్టు చేస్తాడు వెంటనే అర్జునుడు వచ్చేసి తనను తాను రక్షించడానికి ఆ సూకరానికి పందికి బాణం వేస్తాడు అయితే అదే సమయంలో కిరాతకుడు కూడా బాణం వేయడం జరుగుతుంది కిరాతకుడు అంటే ఇక్కడ ఆ శివుడు శివుడు మాయావేషంలో ఉన్నటువంటి శివుడు ఇద్దరూ కూడా తొలుత బాణం వేసింది నేను అంటే నేను అని చెప్పేసి ఇద్దరు కూడా వాగ్వాదం జరగడం జరుగుతుంది ఇక ఇద్దరులో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ఇద్దరు కూడా శివుడు అంటే ఆ కిరాతక వేషంలో ఉన్న శివుడు అట్లాగే అర్జునుడు ఇద్దరు కూడా ఎదురెదురుగా ఉండి బాణాలెక్కి పెట్టడం జరుగుతుంది ఈ యుద్ధంలో వచ్చేసి అర్జునుడు ఓడిపోయి ఇక్కడ సా ఇతడు వచ్చినవాడు సామాన్యుడు కాదు సాక్షాత్తు పరమశివుడు అని చెప్పేసి గ్రహించి అతని కాళ్ళ మీద పడి వేడుకోవడం జరుగుతుంది ఇతని ధైర్య సాహసాలు సాహస పరక్రమాలు సంతోషించి శివుడు పాశుపత ఆశ్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది అర్జునుడికి ఈ కావ్యం అంతా కూడా చిన్న కథ ఉన్నది ఇతను మాత్రం అనేకమైనటువంటి వర్ణనలు పెంచి భారవి పెద్ద కథగా చెప్పడం జరిగింది ఇక ఈ కావ్యంలో ఎలాంటి వర్ణాలు ఉన్నాయి అనేది కూడా చూద్దాం కాళిదాసు ఎట్లయితే చేసిండ్రో పురవర్ణన శైలవర్ణన అష్టాదశ వర్ణాలు ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా అష్టాదశ వర్ణలతో సహా దీన్ని నింపడం అనేది జరిగింది వర్ణలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన కవుల్లో ప్రప్రదమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే భారవి వర్ణనలకు ప్రాధాన్యత ఇచ్చిన కవి ఎవరు అని అడుగుతారు అతడు భారవే ఇక్కడ చూడని చతుర్థ సర్గలు శరత్ వర్ణన ఆ తర్వాత ఇట్లాంటి చాలా వర్ణన చేయడం అనేది జరిగింది ఈ వర్ణం చూసి మలినాథ సూర్యు అని చెప్పేసి వ్యాఖ్యాన రచయిత ఏమన్నాడంటే స్వాదాయంతు రసగర్భ నిర్భరం సామరస్య రసిక యథేప్స్ యథేప్సం అని చెప్పేసి అనడం జరిగింది మలినాథ సూర్యుడి మెచ్చుకోవడం జరిగింది ఇక భారవికవిత్వం విషయ విషయానికి వస్తే ఎలాంటి పాకము అంటే భారతి కవి భారవి కవిత్వం అనేది మీకు పాకశాస్త్రం సంబంధించి సాహిత్య విమర్శలు కదలీ పాకం అని ఉంటుంది ఒక కావ్యరచన కనుక చదవాలంటే కదలి అంటే అరటిపండు అరటిపండు తీసి ఎట్లయితే సులువుగా తింటామో అంత సునాయాసంగా తింటే దాన్ని రచన అర్థమైతే దాన్ని వచ్చేసి కదలీపాకంతో ఉందన్న అంటారు అట్లాగనే పాకం అంటారు ద్రాక్షలు వచ్చేసి కడగాల్సిన అవసరం లేదు అట్లాగే తోలు తోలు తీయాల్సిన అవసరం లేదు నీ నీళ్ళల్లో నీళ్ళల్లో వేసి ఎమ్మటే తినడం తినడం అనేది జరుగుతుంది అంటే తక్కువ వలవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అక్కడక్కడ గింజలు అనేవి తాకుతుంటాయి అంటే అక్కడక్కడ కొన్ని పదాలు తప్ప సునాయాసంగా చదువుకుంటూ పోతే దాన్ని ద్రాక్షపాసం అంట ద్రాక్షకం అంటారు నారికేలపాకం ఇంకోటి నారికేలము అంటే ఏంటిది నారికేలము అంటే కొబ్బరికాయ మీరు కొబ్బరికాయలో ఉండేటువంటి ఆ కొబ్బరిని తినాలంటే ఏం చేయాలి ముందుగా కొబ్బరికాయ పీచు దియ్యాలి దిగాలి అట్లాగే కొబ్బరి పలగొట్టాలి అట్లాగే ఆ కొబ్బరి నీళ్ళు తాగాలి ఇంత కష్టపడాలి ఇంత కష్టపడితే కానీ అర్థం కాదు అట్లాంటిదే ఈ భారవి కవిత్వం కూడా అంటే భారవి కవిత్వం నారీ పే నారికేల పాకంతో ఉంది పగలకూడితే కానీ రుచికరమైనటువంటి రసం లభించినట్లు భారవి కవిత్వం అంతా కూడా రసగర్భమైనటువంటి నిర్భరమైన కఠిన వచనాలతోని పాఠకులకు రసమయంగా గోచరిస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రథమ సర్గలో వచ్చేసి వనేచరుల మాటలు ఉన్నాయి భీమ ద్రౌపదులు యధిష్ఠుల సంభాషణ ఉన్నది ఇవన్నీ కూడా ఉండటంతో పాటు అర్ధగౌరవంతో కూడినటువంటి పాత్రోచితమైనటువంటి భాష కూడా ప్రయోగించబడింది ఇక్కడ చూడండి పాత్రోచితమైనటువంటి భాష ప్రయోగించబడినటువంటి సంస్కృత రచన ఏది అని అడిగితే అది భారవి రచించినటువంటి కిరాతార్జనీయము అని చెప్పేసి అయితే ఇక పాత్ర చిత్రణ విషయానికి వస్తే కూడా ద్రౌపది పాత్ర మహాభారతంలో ద్రౌపది అట్లాగే ఇక్కడ చిత్రీకరించినటువంటి ద్రౌపది భిన్నంగా ఉంటుంది భారవి ద్రౌపది వచ్చేసి ఎక్కువ పతి ప పతిభక్తి ఉంటుంది ఎప్పుడూ కూడా యుద్ధానికి ఉత్సాహితం చేయాలి అనుకునేటువంటి ధీరవనిత భీముడు కూడా వచ్చేసి ఎప్పుడూ కూడా మహాభారతంలో గంభీరంగా కనిపిస్తాడు కానీ ఇక్కడ మాత్రం రాజనీతి కలవాడిగా కనిపించడం జరుగుతుంది ఇలా ప్రతి పాత్రలో కూడా వచ్చేసి ఆత్మగౌరవం అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది భారవి చిత్రీకరించినటువంటి ఈ భీమా ద్రౌపది పాత్ర వ్యక్తిత్వాలన్నీ కూడా వచ్చేసి తిక్కనను అనుసరించి రా తిక్కన ఇతన్ని అనుసరించి రాశాడు అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇక ఇక కిరాతార్జనీయంలో ఉండేటువంటి రసం ఏది అంటే వీరరసానికి సంబంధించింది శివుడు అట్లాగే అర్జునుడు యుద్ధం చేస్తాడు కాబట్టి వీరరస ప్రధానమైనటువంటిది ఇంకా భారవికి ఇష్టమైనటువంటి అలంకార అలంకారం ఏది అని అడుగుతారు భారవికి ఇష్టమైనటువంటి అలంకారం అర్ధాంతరాన్యాస అలంకారం ఏంటి అర్ధాంతరాన్యాస అలంకారం భారవి ఉపమానాలు ఉత్ప్రేక్షలు శ్లేషలు ఇవన్నీ ప్రయోగించినా కానీ అతనికి ఇష్టమైనటువంటి అలంకారం ఉత్ అర్ధాంతరాలంకారం అర్ధాంతరాలంకారము అంటే ఏంటిది ఒక విషయాన్ని సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ సమర్థించి గనుక చెప్తే దాన్ని న్యాస అలంకారం అని చెప్పేసి అనడం జరుగుతుంది ఉదాహరణ చూడండి ఒక ఇది మీకు ఇక్కడ అడిగి ఇది ఏ అలంకారం అనేది అడిగే అవకాశం కూడా ఉంటుంది ఒక కొటేషన్ చూడండి భారవిలో ఓ మహారాజా నేను మంచి చెడు ఏది మాట్లాడినా నన్ను మీరు క్షమించాలి ఎందుకంటే లోకంలో హితకరమైనవి మనోకరమైనవి అయిన మాటలు దుర్లభమైనవి అంటే ఇక్కడ చూడండి ఒక రాజు రాజుకి చెప్పుకుంటూ ధర్మరాజు చెప్తుంటూ ఒకరు భీముడు చెప్పుకుంటూ నేను మంచి చెడు ఏది మాట్లాడినా మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే లోకంలో హితకరమైనటువంటివి హితకరమైనటువంటి దుర్లభమైనవి అట్లాగే మనోహరమైన మాటలు మాత్రం కఠినంగా ఉంటాయి ఈ రీతిలో ఉన్నదన్నట్టు ఈ కొటేషన్ సరిగ్గా లేదు కానీ లోకంలో హితకరమైనవి వచ్చేసి దుర్ల దుర్లభంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది మంచి మాటలు అట్లాగే మనోహరమైనవి మాత్రం వచ్చేసి మనోహరమైనవి మాత్రం తర్వాత మనోహరమైనవి దుర్లభంగా ఉంటుంది అని చెప్పేసి ఏదో చెప్పాడు మొత్తానికి ఇది అర్ధాంతరన్యాస అలంకారం ఇంకొకటి చూడండి తపస్వి మీద ఇష్టం వచ్చినట్లు దోషారోపణ చేసేవాడు త స్నేహితుడు ఎట్లా అవుతాడు అవజ్ఞములు స్వాభావికంగానే ఉత్తములు శత్రువులు అవుతారు అని చెప్పేసి అనడం జరిగింది ఇది కూడా అర్ధాంత అలంక అలంకారం ఇక ఆ తర్వాత భారవి అర్ధ గురించి తెలుసుకు భారవి ఏకవిత్వానికి ప్రసిద్ధుడు అని అడుగుతారు భారవి వచ్చేసి అర్ధ గౌరవానికి ప్రసిద్ధుడైనటువంటి కవి అర్ధ గౌరవం అంటే ఏంటిది తక్కువ శబ్దాలలో ఎక్కువ అర్థాన్ని అల్పాక్షరాలు రచన అంటారు కదా అట్లాగనే పాల్కూర్కి సోమనాథుడి స్వభావం అంటారు కదా తక్కువ శబ్దాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పడమే అర్ధగౌరవం ఇంగ్లీష్లో వచ్చేసి బ్రీఫ్లీ అంటే బ్రీఫ్టీ అంటారు అట్లాగనే భారవి కవిత్వం ఓజో రూపమైనటువంటి ప్రసాద గుణమైనది అర్ధక్లిష్టత కూడా ఉండదు అత్రపత్ర భార భారవి అని చెప్పేసి ఇతన్ని అంటారు అత్రపత్ర భారవి అని చెప్పేసి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన గుణం ఏంటిది అంటే మాత్రం అర్ధ గౌరవానికి చెందినటువంటి చెందినటువంటిది ఎందుకు అర్ధ అత్రపత్రము అన్నాడు అని చెప్పేస్తే దాని పక్క పెడితే కిరాతార్జినేయంలో ప్రతి శ్లోకం చివర వచ్చేసి భారవి ప్రతి ఆశ్వాసం చివర శ్లోకంలో వచ్చేసి లక్ష్మి అనే శబ్దంతో పూర్తి చేయడం అనేది జరిగింది లక్ష్మి అనే శబ్దంతో ప్రతి అశ్వాసంలో సర్గలో కూడా పూర్తి చేశాడు అందుకనే కిరాతార్జినేయాన్ని వచ్చేసి లక్ష్మాంత కావ్యము లక్ష్మి అనే పదం అంతం చివర ఉండే కావ్యము అని చెప్పేసి లక్ష్మాంత కావ్యము అంటారు ఇలా భారవిని అనుస్కరిస్తూ ఇట్లా లక్ష్మి శబ్దం ఉన్నారుగా ఒక్కొక్కరు ఇంకొక శబ్దాలు వాడారు శ్రీహర్షుడు మాగుడు వీళ్ళంతా కూడా ఒక్కొక్క శబ్దాన్ని వాడారు ఉదాహరణకు మాగుడు అనేటైనా శ్రీ శబ్దంతో అంతం చేశాడు అట్లాగే శ్రీహర్షుడు అనేటైనా ఆనంద శబ్దంతో శబ్దాన్ని ప్రయోగించాడు ఇలా ఒక్కొక్క శ్రీహర్షుని వచ్చేసి ఆనందాంత కావ్యము అని మాగుడిది వచ్చేసి శ్రీ అంత కావ్యము అని చెప్పేసి శిశుపాల వదకి శ్రీయంత కావ్యము అని అర్షుడి నైషధానికి వచ్చేసి ఆనందాంత కావ్యము అని చెప్పేసి పేరుంది ఇక కిరాతార్జనేయంలో నాయికకు ప్రత్యేకమైనటువంటి స్థానం లేదు ఇక నాయకుడు వచ్చేసి ధీరో దాతుడు అర్జునుడు వచ్చేసి ధీరో దాతుడు ధీరుడు ప్లస్ ఉదాత్తుడు తర్వాత ప్రతి నాయకుడు కూడా దీంట్లో అధర్మానికి దుర్యోధనుడు అధర్మానికి ప్రతీక అయినా కానీ దుష్టపాత్ర మాత్రం కాదు ఇక ఇతర విశేషాలకు కనుక చూస్తే మల్లీనాథ సూరి వ్యాఖ్యానం రచించింది మల్లీనాథ సూరి ప్రధానంగా కనిపిస్తున్నాడు ఈ మల్లీనాథ సూరితో పాటు దాదాపు ముప్పై ఆరు మంది వ్యాఖ్యానాలు ఉన్నాయంట మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మల్లీనాథ సూరి అట్లాగే భారవి కాలంలోనే వచ్చేసి దుర్వినీతుడు అని చెప్పేసి ఒక పండితుడు ఉన్నాడట ఈ దుర్వినీతుడు అనే పండితుడు కూడా ఈ కావ్యానికి వ్యాఖ్యానం రాయడం అనేది జరిగింది ఇది కిరాతార్జినేయం రాసిన భారవి యొక్క సాహిత్య విశేషాలు చివరిగా వచ్చేసి భారవి గురించి ఒక్కసారి రివిజన్ చేసుకొని ముగిద్దాం ఇక్కడ చూడండి బారవి ఏ శతాబ్దానికి చెందినవాడు అని చెప్తే ఆరు వందల ముప్పై నాలుగు ఇతని రచన ఏది అంటే కిరాతార్జనీయం ఎన్ని సర్గలు అంటే పద్దెనిమిది సర్గలతో ఉంటుంది భారవి కిరాతార్జనీయం ఏ రస ప్రధానమైంది అంటే వీర రస ప్రధానమైంది అట్లాగే ఏ శాసనం పేర్కొంటుంది బారవిని అంటే పంతొమ్మిది వందల అది అయినవోలు శాసనం రెండవ పులకేసి వేయించిన అయినవోలు అయ్యవోలు శాసనం ద్వారా కాళిదాసు అట్లాగే భారవి ఇద్దరులను కూడా ఈ శాసనం అనేది పేర్కొంటుంది ఏ భారవి కవిత్వం అనేది దేనికి ప్రసిద్ధి అని అడుగుతారు భారవి కవిత్వం అనేది వచ్చేసి అర్ధగౌరానికి ప్రసిద్ధి అర్ధగౌరవం అంటే అల్పాక్షరాలలో రచన అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత సంస్కృత కావ్యాలలో వచ్చేసి విలక్షణమైనటువంటి శైలి ఇతనికి ఉన్నది ఇతని పాకమేది మ ఈ మల్లినాథసు పేర్కొన్నటువంటి లక్షణ గుణమైనటువంటి పాకమేది అంటే నారికేల పాకము తర్వాత శక్తివంతమైనటువంటి శబ్దాలను కూడా ప్రయోగించడంలో ఇతడు అందవేసినటువంటి చెయ్యి వర్ణనల విషయంలో అందవేసినటువంటి చెయ్యి ఎవరు అంటే భారవి తర్వాత భారవి ప్రతి శ్లోకంలో శ్లోక ప్రతి సర్గ చివరి శ్లోకంలో లక్ష్మి అనే శబ్దాన్ని ఉపయోగించాడు కాబట్టి ఇది లక్ష్మాంత కావ్యము అని కిరాతార్జినేయానికి పేరు వచ్చింది ఇతన్ని అనుసరిస్తూ మిగతా వాళ్ళు కూడా రాశారు కిరాతార్జినేయం లక్ష్మాంత కావ్యం అట్లాగే శిశుపాల ఉదా వచ్చేసి శ్రీ అనే పదంతో అంతమవుతుంది కాబట్టి శ్రవ్యాంత కావ్యం అర్షణైషతం ఆనందాంత కావ్యం తర్వాత విజయము అని చెప్పేసి ఒక కావ్యం ఉంది దీంట్లో హర విజయంలో వచ్చేసి రత్నాంత కావ్యము అని చెప్పేసి రత్న శబ్దంతో అంతమైంది రత్నాంత కావ్యము అని చెప్పేసి అంటారు ఇక తర్వాత మహాకావ్యాలను దృష్టిలో పెట్టుకొని దండి విశ్వనాథుడు రుద్రటుడు మొదలంతా వీరంతా కూడా కిరాతనార్ దృష్టిలో పెట్టుకొని మహాకావ్య లక్షణాలు చెప్పడం జరుగుతుంది ఇక భారవి ఎక్కువగా ఇష్టపడినటువంటి అలంకారం ఏది అంటే అర్ధంతర అలంకారం భారవి ప్రభావంలో ఉన్న తెలుగు రచన ఏది అంటే తిక్కన భారతం కావ్యానికి మొత్తంగా వచ్చేసి ముప్పై ఆరు అలంకార ముప్పై ఆరు వ్యాఖ్యానాలు ఉన్నాయంట మల్లినాథసూరి కిరాతార్జినేయానికి రాసినటువంటి వ్యాఖ్యానం ఏది అని అడుగుతారు వెరీ ఇంపార్టెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మల్లీనాథసూరి కిరా కిరాతార్జినేయానికి రాసినటువంటి వ్యాఖ్యానం ఏది అంటే ఘంటాపద వ్యాఖ్యానం ఏంటి ఘంటాపద వ్యాఖ్యానం తర్వాత ప్రకృతి మధుర భారగిరి అని ఒక కవి భారవి కవిత్వాన్ని ప్రసాదించడం అనేది జరిగింది మొత్తానికి వచ్చేసి తిక్కన భారతంలో కూడా ఇతని ప్రభావం అనేది కనిపిస్తుంది ఇది భారవి యొక్క సాహిత్యం సాహిత్య విశేషాలు మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలపగలరని మనవి ధన్యవాదాలు స్వస్తి